అమరావతి ప్రాజెక్టు నుంచి మరో బ్యాంకు వైదొలిగింది. ప్రపంచ బ్యాంకు రుణ ప్రాతిపదికన ఉపసంహరించుకున్న వారంలోనే చైనాకు చెందిన ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడా వెనక్కి తగ్గింది. ఈ బ్యాంకు ఇవ్వచూపిన $200 మిలియన్ రుణాన్ని ఉపసంహరించుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న తరుణంలో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రపంచ స్థాయి బ్యాంకులు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ రుణం ఇవ్వలేమని స్పష్టం చేయగా ఆ నిర్ణయం వెలువడ్డ వారం రోజుల్లోనే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్ కూడా చేతులెత్తేసింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం ఆసియా పెట్టుబడుల బ్యాంక్ $200 మిలియన్ రుణం ఇవ్వాలని భావించింది. ప్రపంచ బ్యాంక్తో కలిపే ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని అనుకుంది. అయితే విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం, ప్రపంచ బ్యాంకుకు వచ్చిన వరుస ఫిర్యాదులతో వరల్డ్ బ్యాంక్ స్వతంత్ర పరిశోధన చేస్తామని అడిగింది. దీనికి అంగీకరించని ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు ఇచ్చిన రుణ ప్రతిపాదనని ఉపసంహరించుకుంది. ప్రపంచ బ్యాంక్ అమరావతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న వారం రోజుల్లోనే చైనాకు చెందిన ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంక్ కూడా వైదొలగడం చర్చనీయాంశమైంది. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని టీడీపీ ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఇదంతా ఆ పార్టీ నిర్వాకమేనని వైసీపీ మండిపడుతోంది.